మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ అలాగే ఆ పై స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా మీ అందరికీ ఆహ్వానం తెలుపుతూ ఈ రోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరితో కూడా స్పందన వీడియో కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు అందులో ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశం ఏంటంటే ఏదైతే ఈ ఖరీఫ్ లో అంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో జరిగిన పడినటువంటి వర్షాలకి పంట ఏదైతే నష్టపోయిందో ఆ పంట నష్టపోయిన రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి రాయితీ ఇన్పుట్ సబ్సిడీ దాన్ని మనం ఈ సీజన్ లోనే వారికి అందజేయాలి అని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు అంటే ఈ నెల 27వ తారీఖు నాడు ఈ నాలుగు నెలల్లో అంటే అక్టోబర్ మాసం కాకుండా అంతకన్నా ముందు నాలుగు నెలల్లో జరిగినటువంటి పంట నష్టం ఏదైతే ఉందో ఆ నష్టానికి సంబంధించినటువంటి పెట్టుబడి రాయితీని రైతులకు నేరుగా వాళ్ళ అకౌంట్స్ లోకి పంపే విధంగా మనం కార్యక్రమం చేపడదాం అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు సో దానికి అనుగుణంగా ఇప్పటికే జిల్లాల నుంచి జూన్ జూలై ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మాసంలో జరిగినటువంటి పంట నష్టానికి సంబంధించి రైతులు వారీగా ఏ ఎవరి పంటలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో నష్టపోయారు అనేటటువంటి సమాచారాన్ని ఇప్పటికే మీరు హెడ్ ఆఫీస్ కి ఇచ్చారు సో ఆ సమాచారాన్ని మనం గవర్నమెంట్ కి పంపించాము గవర్నమెంట్ దాన్ని పరిశీలన చేస్తున్నారు కొద్ది రోజుల్లో దానికి ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి రాయితీ దాదాపుగా హార్టికల్చర్ అగ్రికల్చర్ కలిపి 140 కోట్ల రూపాయల ఈ పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని నేరుగా రైతుల అకౌంట్ లోకి ఈ నెల 27వ తారీఖున మనం పంపిణీ చేయబోతున్నాం ఆ 27వ తారీఖున ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అదే రోజున మరి ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ కింద ఇచ్చే రెండో విడత సహాయాన్ని కూడా అదే రోజున మనం దాదాపుగా 50 లక్షల మంది రైతాంగానికి వాళ్ళ అకౌంట్స్ లో డబ్బు వేయబోతున్నాం సో ఇందులో ప్రత్యేకంగా ఎవరైతే మొన్న 2వ తారీఖు అక్టోబర్ నాడు ROFR పట్టాలు ముఖ్యంగా గిరిజన తెగల షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి రైతాంగం ఉన్నారు ఈ సీతంపేట గాని పార్వతీపురము పాడేరు రంపచోడవరము కేఆర్పురము అలాగే ఇతర ట్రైబల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 2వ తారీఖు అక్టోబర్ నాడు దాదాపుగా ఒక 2 లక్షల కుటుంబాలకి ఈ ROFR పట్టాలు ఇవ్వడం జరిగింది అందులో అర్హులైన వాళ్ళకు కూడా ఈసారి వైఎస్ఆర్ రైతు భరోసా అసిస్టెన్స్ ని మనము ఈ 27వ తారీఖున అక్టోబర్ 27వ తారీఖున అందించబోతున్నాం అయితే ఈ పెట్టుబడి రాయితీ అనేది కొత్తగా వచ్చిన పథకం ఏం కాదు ఇది గతంలో కూడా ఉండేది అయితే ఈసారి ప్రత్యేకత ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా గతంలో ఈ పెట్టుబడి రాయితీ అనేది చాలా ఆలస్యంగా వచ్చేది కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి పంట నష్టానికి కూడా పెట్టుబడి రాయితీ రాని సందర్భాలు కూడా గతంలో ఉండేవి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పెట్టుబడి రాయితీ అనేది సమయానికి ఇవ్వాలి ఇచ్చే సహాయం అనేది సమయానికి చేయాలి తప్ప మనం డిలే చేస్తే దానివల్ల పెద్దగా ఒరిగేది ఉండదని చెప్పి ఏ సీజన్ లో జరిగేటటువంటి పంట నష్టానికి అదే సీజన్ కి ఆ సీజన్ చివరంతంలోకి మనం ఇవ్వగలిగితే ఆ డబ్బుతో రైతు తన నెక్స్ట్ పంటకి దాన్ని పెట్టుబడిగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఈ ఖరీఫ్ లో జరిగిన పంట నష్టానికి ఈ ఖరీఫ్ లోనే మనం ఈ నష్టపరిహారాన్ని అందించబోతున్నాం ఇది మొదటి ప్రత్యేకత రెండవది ఏంటంటే నేరుగా వాళ్ళ ఆధార్తో లింక్ అయినటువంటి అకౌంట్స్ లోకే ఈ డబ్బంతా చేరబోతుంది నేరుగా ఓకే అంటే ఎలాగైతే మనం రైతు భరోసాకు సంబంధించిన 50 లక్షల మంది ఆ రైతులకి అకౌంట్ లోకి నేరుగా ఎలా అయితే డబ్బులు వేస్తామే ఒకే రోజు అలాగే ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి ఆ సహాయాన్ని కూడా నేరుగా మనం రైతుల అకౌంట్స్ లోకి మనం అదే రోజున 27వ తారీఖున పంపించబోతున్నాం మూడవ ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే గతంలో ఈ పెట్టుబడి రాయితీకి సంబంధించి ఏదైనా సహాయం అందితే ఆ లిస్టులు ఎవరికి తెలిసేవి కాదు ఎవరికి వచ్చాయి ఎవరికి రాలేదు అనేటటువంటి సమాచారం అది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉండేది కాదు కానీ దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే అత్యంత పారదర్శకతగా ఈ పథకం అమలు జరగాలి అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఎక్కడో రహస్యంగా గోప్యంగా పెట్టడానికి కాదు ఈ జాబితాలన్నీ కూడా ప్రజల సందర్శనార్థం ప్రజల వెరిఫికేషన్ కోసం ముఖ్యంగా రైతుల వెరిఫికేషన్ కోసం ఇది రైతు భరోసా కేంద్రాల్లో ప్రచురించాలి పబ్లిష్ చేయాలి అంటే ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా ఏవైతే ఈ జాబితాలు ఉన్నాయో ఈ ఇన్పుట్ సబ్సిడీని మనం ఎవరికైతే రికమెండ్ చేశామో ఈ జాబితాలన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో పబ్లిష్ చేయాలి కాబట్టి నేను విఏఏలు అందరినీ కోరేది ఏంటంటే విఏఏలు విహెచ్ఏలు మీ
రైతు భరోసా కేంద్ర పరిధిలో మొన్న సెప్టెంబర్ దాకా మనం ఎవరైతే పెట్టుబడి రాయితీకి మీరు సిఫార్సు చేశారో వాళ్ళందరి పేర్లు కూడా మీరు క్లియర్ గా మీ రైతు భరోసా కేంద్రంలో పబ్లిష్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే ఎవరైనా రైతు తన పేరు లేకపోతే నిజంగా తన పంట నష్టం సంభవించింది కానీ నా పేరు లిస్ట్ లో రాలేదు అనుకునేటప్పుడు అటువంటి వాళ్ళ పేర్లు కూడా మనం రాస్తాం. సో ఇది ప్రత్యేకత. పారదర్శకంగా సామాజిక తనిఖీకి అవకాశం ఇస్తూ మనం ఈ లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నాము. కాబట్టి ఆ విధంగా ఈ సెప్టెంబర్ వరకు జరిగినటువంటి నష్టం తాలూకా జాబితా, అలాగే రేపు మనం అక్టోబర్ కి ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాని జాబితాను కూడా మనం పబ్లిష్ చేయబోతున్నాము. సో దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నాలుగో ప్రత్యేకత ఏంటంటే ఇంతకు ముందు పెట్టుబడి రాయితీ రావాలంటే తప్పనిసరిగా ఆయన భూ యజమాని అయి ఉండాలి. గతంలో ఎప్పుడూ కూడా మరి కౌలుదారులకు కానీ సిసిఆర్సి ఉన్న వాళ్ళకు కానీ లేదంటే భూమి ఎవరైతే సాగుదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఈ విషయం మీద కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సరైనటువంటి దిశానిర్దేశనం చేశారు. ఎందుకంటే దీని పేరే పెట్టుబడి రాయితీ, అంటే ఎవరైతే పెట్టుబడి పెట్టి నష్టపోయారో పంటల్లో ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల, అటువంటి వారికే ఈ నష్టపరిహారం జరగాలి. ఇది ఆ భూ యజమానికి చెందాలనే నిబంధన ఏమీ లేదు. భూ యజమాని గాని ఒకవేళ పెట్టుబడి పెట్టుంటే ఆయనకి అందుతుంది, ఒకవేళ ఆయన కాకుండా వేరే ఒకరు ఆయన భూమిలో పెట్టుబడి పెట్టుంటే ఈ పెట్టుబడి రాయితీ అనేది వారికే చెందాలి. సో ఈ విషయం మీద కూడా చాలా క్లియర్ గా మరి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మీరు ఎవరి పొలం ఏ పొలం అయితే నష్టపోయింది అని మీరు అనుకుంటున్నారో, వరి గాని లేదంటే మొక్కజొన్న గాని లేదంటే ఇతర పంటలు గాని ఉద్యాన పంటలు గాని మినుము గాని ఇలాంటి పంటలు నష్టపోయేటప్పుడు అది పండించింది ఎవరు, దాని మీద పెట్టుబడి పెట్టింది ఎవరు అనే విషయాలు మీరు చూసుకొని ఈ క్రాప్ లో ఇప్పటికే వాళ్ళ పేర్లు మనం నమోదు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాము. ఆ ఈ క్రాప్ లో ఉన్నటువంటి పేర్లు అలాగే నష్టపోయిన వాళ్ళు మీరు ఎంక్వైరీ చేసిన వచ్చిన పేరు ఒకటే అయి ఉండాలి. ఈ విషయం మీద ఎటువంటి భేదాభిప్రాయం ఉండడానికి లేదు. రెండవ ఒపీనియన్ కి ఇందులో అవకాశం లేదు. ఎవరైతే కల్టివేటర్ యాక్చువల్ కల్టివేటర్ ఉన్నారో వారికే ఈ ఇన్పుట్ సబ్సిడీ అందాలి. సో ఆ రకమైన ఆ రకంగానే ఆ జాబితాను తయారు చేయాలి. సో ఈ నాలుగు చాలా కీలకమైన అంశాలు ఈసారి మనం ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో. మొట్టమొదటిది ఇందాక నేను చెప్పినట్టుగా టైమ్లీ రిలీజ్ చేస్తున్నాం మనం. రెండు, నేరుగా వాళ్ళ అకౌంట్ లోకే పంపిస్తున్నాము. మూడు, పారదర్శకత అనేది పాటిస్తున్నాము. అక్కడ సామాజిక తనిఖీ కోసం జాబితాలను మనం పబ్లిష్ చేస్తున్నాము. నాలుగవది ఏంటంటే ఎవరైతే యాక్చువల్ సాగుదారో వారికే ఈ సహాయం అందేటట్టు చూస్తున్నాము. సో ఆ రకంగా ఈ సహాయాన్ని మొదటి విడతగా 27వ తారీఖు నాడు ఈ సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి వరదల్లో నష్టపోయినటువంటి వాళ్ళందరికీ సహాయం అందబోతుంది. అయితే ఇప్పుడు అక్టోబర్ నెలకు సంబంధించి మనం ఇప్పుడు ఎన్యూమరేషన్ చేస్తున్నాం. చాలా జిల్లాల్లో ఎన్యూమరేషన్ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. బట్ కొన్ని జిల్లాల్లో ఇంకా వర్షాలు పడడం వల్ల ఆ ప్రాసెస్ ఇంకా మొదలు కాలేదు. అయితే నేను మీ అందరికీ తెలియజేయాల్సి అనుకుంటుంది ఏంటంటే ఇవే విధానాలు పాటిస్తూ ఎవరైతే యాక్చువల్ కల్టివేటర్ సాగుదారు ఎవరైతే వాళ్ళ పేరునే రాయాలి. అలాగే రెండోది డ్యామేజ్ 33% కన్నా ఎక్కువ జరిగి ఉండాలి. మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వర్షాలు పడడం వల్ల ఆ టైంకి ఆ నీళ్లు చేరడం వల్ల ఆ పంట వంగి లాడ్జ్ అయి ఉండొచ్చు. కానీ మళ్ళీ రెండు రోజుల తర్వాత వాటర్ లాగేసిన తర్వాత మళ్ళీ ఆ పంట ఆ పాత స్థితికి రావచ్చు. కాబట్టి దానివల్ల డ్యామేజ్ ఎక్కువ జరగదు. సో దాన్ని మనం పరిశీలన చేసి మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ నిజంగా అది ఇంకా 3-4 రోజులు 5 రోజుల పాటు నీళ్ల కింద ఉండిపోతే ఇంకా అది పనికిరాదు అనేటటువంటి విషయాన్ని మనం నిర్ధారించుకొని అప్పుడు మాత్రమే పంట నమోదుకి మనం రాయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మన నార్మ్స్ ఏవైతే ఉన్నాయో, మన రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ కు అనుగుణంగా వాళ్ళు కానీ సాటిస్ఫై అయితే వారి పేరును తప్పనిసరిగా రాయాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి వరుసగా ఆగస్టులోని సెప్టెంబర్లోని మళ్ళీ అక్టోబర్లోని వర్షాలు పడడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకే ల్యాండ్ ఒక ఊర్లో ఒకే సర్వే నంబర్లో ఉన్న భూమి సెప్టెంబర్లో వరద బారిన పడి ఉండొచ్చు, మళ్ళీ అదే భూమి అక్టోబర్లో కూడా వరద బారిన పడి ఉండొచ్చు. సో అప్పుడు మనం గమనించాల్సింది ఒకే పంటకి ఆరు ఒకే భూమికి మనం రెండు సార్లు నమోదు చేయకూడదు, రెండు సార్లు సిఫార్సు చేయకూడదు. ఒకవేళ వాళ్ళు ఇప్పటికే సెప్టెంబర్లో మీరు నమోదు చేసి ఉంటే ఇప్పటికే వాళ్ళు ఇన్పుట్ సబ్సిడీ పొందడానికి అర్హులైన జాబితాలో వాళ్ళ పేర్లు కానీ ఉంటే మళ్ళీ అక్టోబర్లో వాళ్ళ పేరు మనం రిపీట్ చేయకూడదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే
మనకి की ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఇచ్చినటువంటి నిబంధనల్లో మీరు చూసినట్లయితే ఒక సీజన్ కి ఒక నష్టానికి ఒకసారి మాత్రమే మనం నష్టపరిహారం ఇస్తాం రెండు సార్లు నష్టపరిహారం ఇవ్వడానికి లేదు ఈ విషయం కూడా దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా కీలకమైన అంశం ఎందుకంటే అక్టోబర్ లో మనకి 113,000 హెక్టార్లలో పంట నష్టం వచ్చినట్టుగా ప్రాథమిక అంచనాలు ఉన్నాయి కానీ మనం సెప్టెంబర్ లో కూడా 77,000 హెక్టార్లకు మనం పంట నష్టపరిహారాన్ని ఇస్తున్నాం సో ఆ 77,000 హెక్టార్లలో కొంత భాగం మళ్ళీ ఇప్పుడు వస్తే దాన్ని మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మరి ఎంత విస్తీర్ణం వరకు సపోజ్ ఒక ఎకర ఒక రైతుకి 10 ఎకరాలు ఉందంటే 10 ఎకరాల్లో నష్టపరిహారం ఒకవేళ ఉన్నా నష్టం ఉన్నా సరే మనం నష్టపరిహారం 10 ఎకరాలకు ఇవ్వడం లేదు మాక్సిమం 2 హెక్టార్స్ ఆ నిబంధన ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ మనం చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ పాటిస్తూ నిజమైన రైతుకి నిజంగా నష్టపోయిన రైతుకి ఈ సహాయం అందడానికి మీరు అన్ని చర్యలు తీసుకోవాలి మరి ముఖ్యంగా మనం ఏంటంటే ఈ అక్టోబర్ లో జరిగిన డ్యామేజ్ కి సంబంధించి ఎందుకంటే మనకి ఇంకా ఎన్యూమరేషన్ అవడానికి ఇంకొక 10 రోజులు పూర్తి అవడానికి 10 రోజులు 15 రోజులు టైం ఉంది కాబట్టి నష్టపోయిన రైతుకి మనం ఒక రకమైన భరోసా ఇవ్వాలి ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది వారికి గవర్నమెంట్ మీకు సపోర్ట్ గా ఉంటుంది వ్యాపార శాఖ మీ వెన్నంటే ఉంటుంది మీరు భయపడాల్సిన పని లేదు మీకు మేము పెట్టుబడి రాయితీకి సిఫార్సు చేస్తాము అనేటటువంటి ఒక భరోసాను కూడా మనం రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సహాయకులు గాని అలాగే మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏవైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలన చేసి వాటిని విజిట్ చేసి రైతులతో మరి వాళ్ళ వెన్నంటే ఉండాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నాను సో ఆ రకంగా ఈ ఇన్పుట్ సబ్సిడీ ప్రతిపాదనలు పక్కాగా వచ్చేటట్టుగా చూడడం అలాగే వీటిని సామాజిక తనిఖీ కోసం పబ్లిష్ చేయడం అనే కార్యక్రమాలన్నీ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇది ముఖ్యంగా ఈరోజు చెప్పాలనుకున్నటువంటి అంశం అలాగే రెండవది ఏంటంటే మరి ఈ రోజున రైతు భరోసా కేంద్రాలు మనం పెట్టి దాదాపుగా 4 నెలలు పూర్తయింది ఈ 4 నెలల్లో మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకు సంబంధించిన సేవల్ని రైతులకు అందించాలి అనే ఒక సదుద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం మరి 4 నెలల్లో చాలా కార్యక్రమాలు చేసింది ఈ విషయంలో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ సెరికల్చర్ అసిస్టెంట్స్ అలాగే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అలాగే మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నో రకాల కార్యక్రమాలు సబ్సిడీ సీడ్ ని మనం గ్రామంలోనే రైతు భరోసా కేంద్రంలోనే అందజేశాము వాళ్ళ దగ్గర నాన్ సబ్సిడీని కలెక్ట్ చేసి మన ఖరీఫ్ లో దాదాపుగా 7 లక్షల మంది రైతులకి మనం ఈ రాయితీతో కూడినటువంటి విత్తనాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ రబీలో ఆల్రెడీ మనం ఒక 4-5 జిల్లాల్లో ఈ బెంగాల్ గ్రామ్ పప్పుశనగ విత్తనాలను కూడా ఇప్పుడు మనం పంపిణీ చేస్తున్నాము సో సబ్సిడీ విత్తనాలు కానీ అలాగే డిజిటల్ కియాస్క్ ద్వారా ఎరువులు పంపిణీ కానీ దాదాపు 50-60,000 టన్నుల యూరియాని అలాగే ఇతర ఎరువుల్ని మనం గ్రామ స్థాయిలో ఎంఆర్పీకే మరి రైతులందరికీ మరి వారికి వెసులుబాటు కల్పిస్తూ గ్రామంలోనే మనం పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజున ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి రైతులందరికీ కూడా శిక్షణ తెలియని విషయాలు వాళ్ళకి తెలియజెప్పడం మెరుగైన మేలైన పద్ధతుల మీద అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను కూడా మనం రైతు భరోసా కేంద్రాల ద్వారా చేస్తున్నాము మరి మీరు గ్రామ వ్యవసాయ ఉద్యాన సహాయకులు మీరు విషయాలు తెలుసుకొని ఆ విషయాలను తిరిగి మళ్ళీ మీ రైతాంగానికి మీరు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే ఈ క్రాప్ ఏదైతే పంట నమోదు కార్యక్రమం కూడా రైతు భరోసా కేంద్ర పరిధిలో ఈ రోజున మరి చాలా బాగా జరిగింది మన ఖరీఫ్ లో ఇప్పటికే మనం 39 లక్షల హెక్టార్లకు సంబంధించిన పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశాము ఇప్పుడు ఈ విషయంలో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ పంట నమోదు కార్యక్రమం మనం మొదట్లో చేసినప్పుడు కేవలం ఓనర్ లేదంటే సిసిఆర్సి హోల్డర్ వరకు మాత్రమే చేశాం కానీ తర్వాత మనకి నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈ పంట నమోదు కార్యక్రమంలో కేవలం సిసిఆర్సీలనే కాకుండా ఎవరైతే పంటను సాగు చేస్తున్నారో అది ఏ భూమి అయినా సరే దాని వివరాలు తప్పనిసరిగా ఈ పంటలో నమోదు చేయాలి ఎందుకంటే ఈ పంట ఉద్దేశం ఇది పంట మీద ఎవరు పండిస్తున్నారు ఏ పంట పండిస్తున్నారు అది ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు ఎంత ఉత్పత్తి రావచ్చు అనే విషయాలు తెలియజేసుకోవడం అలాగే రెండవది వారికి ఏదైనా ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ లేదంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు కానీ ముఖ్యంగా కనీస మద్దతు ధర మనం ఇచ్చేటప్పుడు కానీ ఎవరు నిజంగా పండించారు అనే పేరు వివరాలు మనకు కావాలి కాబట్టి
వారి కోసం మనం ఈ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈ రికార్డ్ లో ఈ ఎడిటింగ్ చేసుకోవడానికి ఇప్పుడు మీకు ఆప్షన్ ఇచ్చాం అంటే ఏమైనా పేర్లో మన గతంలో నమోదు చేయని పేరు ఇప్పుడు చేయాలంటే కూడా మీకు మీకు ఇప్పుడు అవకాశం కల్పించాం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నెక్స్ట్ 5-10 రోజుల్లో ఎక్కడెక్కడైతే మనం మిస్ అయ్యామో సీసీఆర్సీ లేకుండా దున్నుతున్న వాళ్ళు గాని లేదంటే ఏమైనా ఎండోమెంట్ దేవాదాయ భూములు దున్నుకుంటున్న వాళ్ళు గతంలో మనం పేర్లు రాయని వాళ్ళు గాని లేదంటే ఎప్పుడో డి పట్టా ఇచ్చారు ఆ డి పట్టా వేరే వాళ్ళు కొనుక్కున్నారు ఆ కొనుక్కున్న వాడు ఇప్పుడు సాగు చేసుకుంటున్నాడు అంటే వారి పేరు కూడా రాసి ఇలాగ అలాగే సీజీఎఫ్ సొసైటీకి భూములు ఇచ్చారు కానీ వ్యక్తిగతంగా అది విడదీయలేదు సబ్ డివిజన్ చేయలేదు సో అలాంటి దగ్గర కూడా ఎవరు యాక్చువల్ గా దున్నుతుంటే వాళ్ళ పేర్లని మనం ఈ క్రాప్ లోకి తీసుకుని రావాలి సో ఈ కార్యక్రమాన్ని కూడా మరి మీరు సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్నారు అలాగే రేపటి రోజున ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ కూడా అంటే ఈ పంట ఉత్పత్తుల కొనుగోలు కార్యక్రమం మద్దతు ధర కల్పించి వారి దగ్గర కొనుగోలు చేసే కార్యక్రమం కూడా కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది నవంబర్ నుంచి సో ఈ కార్యక్రమం కూడా రైతు భరోసా కేంద్రం పరిధిలో జరగబోతుంది ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి సేవలు మనం ఈ రోజున రైతు భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్నాము అందించబోతున్నాము సో ఇన్ని కార్యక్రమాలు మనం చేసేటప్పుడు డెఫినెట్ గా మరి రైతులందరికీ అంటే మనం రైతు భరోసా కేంద్రంలో మనం చేస్తున్న కార్యక్రమాలు మనం చెప్పుకోవడం కాదు రైతు భరోసా కేంద్రం ద్వారా మేము ఈ సేవలు పొందుతున్నాము అని రైతు చెప్పగలగాలి ఆ రకంగా మనం మన కేంద్రాలని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీ గ్రామంలో ఎవరైనా సరే అసలు మీ ఊర్లో రైతు భరోసా కేంద్రం ఉంది అక్కడ ఏంటి మీకు వస్తున్నటువంటి సేవలు ఏంటి లేదంటే దానివల్ల మీరు పొందుతున్నటువంటి లాభాలు ఏంటి అని ఎవరైనా అడిగితే రైతు చెప్పగలగాలి అంటే ఆ రైతు ఎస్ నేను ధృవీకరించబడినటువంటి విత్తనాలు కానీ లేదంటే ఎరువులు కానీ కొనుగోలు చేసుకోగలుగుతున్నాను లేదంటే నాకు తెలియని విషయాలు నాకు అధిక దిగుబడి కోసం లేదంటే పెట్టుబడి తగ్గించుకోవడం కోసం లేదంటే నాణ్యత పెంచడం కోసం నాకు మంచి సలహాలు సూచనలు అక్కడ అందుతున్నాయి నా పంటను నేను అమ్ముకోగలుగుతున్నాను అక్కడికి వెళ్తే నాకు మద్దతు ధర లభిస్తుంది ఇలాగా వాళ్ళు రైతు భరోసా కేంద్రం ద్వారా వాళ్ళకి వనగూరుతున్నటువంటి లాభాలను వాళ్ళు చెప్పుకునే స్థాయిలో ఉండాలి అది జరగాలి అంటే ఈ కేంద్రాల ద్వారా మరి వాళ్ళకి అటువంటి సేవలు అందాలి అయితే ఈ విషయంలో మరి నేను మీకు తెలియజేయాలనుకున్న అంశాలు ఏంటంటే మరి ఈ మధ్య కాలంలో కొంతమంది సీనియర్ అధికారులు మరి కేంద్రాలను విజిట్ చేసినప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాలను విజిట్ చేసినప్పుడు కొన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి ఆ విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే మరి దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కేంద్రం అనేది క్లోజ్ గా ఉంటుంది దాన్ని తాళం పెట్టి ఉంటుంది అది ఎవరు ఓపెన్ చేయడం లేదు మధ్యాహ్నం మాత్రమే 1 గంట 2 తర్వాత మాత్రమే కేంద్రాన్ని ఓపెన్ చేస్తున్నారు ఇది ఒక రకమైనటువంటి ఫీడ్బ్యాక్ మనకు వచ్చింది రెండో అంశం ఏంటంటే మరి అసలు కొన్ని దగ్గరలో అయితే అసలు అంటే వెరీ లిమిటెడ్ ప్లేస్ లో ఎక్కువ కాదు బట్ అక్కడ అసలు రైతు భరోసా కేంద్రం పూర్తిగా తెరవడం లేదు ఆ గ్రామంలో 3 ఉంటే 2 మాత్రమే తెరుస్తున్నారు 3 తెరవడం లేదు అనేటటువంటి ఇష్యూ ఒకటి మూడవది ఏంటంటే మరి మనం రైతు భరోసా కేంద్రానికి మనం చాలా ఎక్విప్మెంట్ సప్లై చేశాం ఒక డిజిటల్ కియాస్క్ చేశాము స్మార్ట్ టీవీ సప్లై చేశాము అలాగే లైబ్రరీ ర్యాక్స్ లైబ్రరీ బుక్స్ సప్లై చేశాము అలాగే సాయిల్ టెస్టింగ్ సీడ్ టెస్టింగ్ కిట్స్ సప్లై చేశాము ట్రెవీస్ సప్లై చేశాము ఇలా చాలా రకాలైనటువంటి ఎక్విప్మెంట్ సప్లై చేశాం వీటిని మనం పూర్తిగా వినియోగించడం లేదు ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే వీటిని సరిగ్గా ఫిక్స్ కూడా చేయలేదు అనేటటువంటి కంప్లైంట్ కూడా వస్తుంది సో ఈ ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఉండేటప్పుడు మరి మనం ఇందాక అనుకున్నట్టు రైతు భరోసా కేంద్రం పూర్తి స్థాయిలో తన సేవలు అందించలేదు రైతులు కూడా తా కేంద్రం నుంచి పొందాల్సిన సేవలను పొందలేరు సో ఇది మనం దీన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇందులో మీకు డెఫినెట్ గా కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మేము మీకు ఇచ్చినటువంటి ఆదేశాల్లోనే ఉదయం పూట మీ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ అసిస్టెంట్స్ కానీ ఫీల్డ్ లోకి వెళ్ళి వాళ్ళు ఈ క్రాప్ బుకింగ్ లేదంటే పొలం బడి కార్యక్రమం లేదంటే ఏదైనా క్లస్టర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం ఇలాంటి ఫీల్డ్ యాక్టివిటీస్ అన్ని మార్నింగ్ చేయాలి మధ్యాహ్నం నుంచి వాళ్ళు రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉండి అక్కడ సేవలు అందించాలని చెప్పి మేము చెప్పిన మాట వాస్తవం అయితే దాని అర్థం ఉదయం పూట దాన్ని ఖాళీగా పెట్టమని కాదు అయితే దీన్ని ఇది ఈ సమస్య మీద ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది ఏ రకంగా మార్నింగ్ పూట కూడా ఈ కేంద్రాన్ని తెరిచి ఉంచేలాగా ఎందుకంటే అక్కడ ఎవరో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటే తప్ప మనం ఇంత విలువైన సామగ్రిని ఇంత విలువైనటువంటి ఎక్విప్మెంట్ ని మన సెంటర్ని
మనం ఖాళీగా అంటే తాళం తీసి ఎవరూ లేకుండా వదిలిపెట్టలేం. సో దీని మీద ప్రభుత్వం సమాలోచన చేస్తుంది, కొద్ది రోజుల్లో దీని మీద ఒక పరిష్కారం కూడా చెప్తారు. అయితే మీరు గ్రామంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గా ఉన్నారు, హార్టికల్చర్ అసిస్టెంట్ గా ఉన్నారు, మీకు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఇతర సెక్రటేరియట్ సిబ్బంది కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి మరి ఛాంపియన్ ఫార్మర్స్ కానీ, ఈ మధ్య మనం వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు కూడా ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ సలహా మండలిని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. సో అందులో ఉన్న రైతాంగం కానీ లేదంటే మరి విలేజ్ వాలంటీర్స్ ఏ ప్రాంతంలో అయితే మన భరోసా కేంద్రం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన ఒకరిద్దరు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయం ద్వారా కానీ లేదంటే మనకి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కూడా మన కేంద్రంలో ఉండాలి. సో వారిని కానీ ఎవరో ఒకరితో ఒక అరేంజ్మెంట్ మనం చేసుకుని ఉదయం పూట కూడా మన సెంటర్ని మనం ఓపెన్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. మన సెంటర్ అనేది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5-6 దాకా తప్పనిసరిగా పనిచేసేటటువంటి పరిస్థితిలో ఉండాలి. సో ఈ విషయంలో మరి అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కొంత చొరవ తీసుకోవాలి. అన్నిటికీ ప్రభుత్వం జీవోలు ఇవ్వాలి లేదంటే అన్నిటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి అని చూడడం అది అవివేకం అవుతుంది. మనం స్థానికంగా మనకున్న చొరవతో మనకున్న ఆలోచనతో మనం సెంటర్ని ఏ రకంగా మనం యాక్టివ్గా పెట్టాలి, ఆల్వేజ్ ఓపెన్ గా పెట్టాలి అనే ఆలోచన మీరు కూడా చేయండి. ఎందుకంటే అలాంటి ఆలోచనలు చేసినవి అవే సక్సెస్ స్టోరీస్ అవుతాయి, అవే బెస్ట్ ప్రాక్టీసెస్ అవుతాయి, అవి రేపు పొద్దున 10 మంది దాన్ని ఎమ్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బి ఏ లీడర్, మీరు మీరు ఆ నాయకత్వాన్ని తీసుకొని నా కేంద్రాన్ని నేనున్నా లేకపోయినా ఈ కేంద్రాన్ని నేను ఉదయం పూట కూడా రన్ చేస్తాను అనేటటువంటి ఆలోచన మీరు చేస్తే తప్పనిసరిగా చాలా సలహాలు మనకి చాలా సపోర్ట్ అనేది గ్రామంలో దొరుకుతుంది. సో ఆ రకంగా చేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా మన రైతు భరోసా కేంద్రంలో జరగాల్సినటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం శిక్షణ, దానికోసమే మనం ఒక స్మార్ట్ టీవీ ఇవ్వడం జరిగింది. అలాగే లైబ్రరీలో చాలా బుక్స్ కూడా మనం పెట్టాము, అలాగే మీకు ఒక పెన్ డ్రైవ్ కూడా ఇచ్చాము. దాదాపు 64 జీబీతో ఉన్నటువంటి పెన్ డ్రైవ్ మీకు ఇచ్చాము. అందులో అన్ని రకాలైనటువంటి వీడియోలు, అన్ని రకాలైనటువంటి డాక్యుమెంటరీస్, అన్ని క్రాప్స్ కి అలాగే యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ కి సంబంధించిన అన్ని ఐటమ్స్ తో లోడ్ అయినటువంటి పెన్ డ్రైవ్ మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే మీరు సంబంధిత రైతుల్ని కనీసం రోజుకు ఒకసారి కానీ లేదంటే 2 రోజులకు ఒకసారి అయినా సరే ఆ సంబంధిత రైతాంగాన్ని కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఆ వీడియోలు చూపించి తద్వారా వాళ్ళు తెలియని విషయాలు తెలుసుకునేటట్టుగా మనం చేయాలి. అది ఒక ముఖ్యమైన ఉద్దేశం. గ్రామ స్థాయిలో మనం రైతు భరోసా కేంద్రం పెట్టడం దానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎక్స్టెన్షన్ అండ్ అడ్వైజరీ. సో వాళ్ళకి ఇవ్వాల్సిన సలహాలు సూచనలు మనం ఇవ్వగలగాలి. సో వాటికి మీరు ఈ ఐఈసి యాక్టివిటీస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన వీడియో ద్వారా లేదంటే బుక్స్ ద్వారా ఇలాంటి ద్వారా వాళ్ళకి ఆ నాలెడ్జ్ వాళ్ళకి డిస్మినేట్ అయ్యేటట్టు చూడాలి. ముఖ్యంగా రేపటి రోజు నుంచి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతున్నానో ఇది డిజిటల్ స్టూడియో, ఇది ఇప్పుడిప్పుడే ఇది తయారవుతుంది. ఇంకా కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ మనం రాబోయే వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో రెక్టిఫై చేసుకుని ఈ డిజిటల్ స్టూడియో నుంచి కూడా మరి క్రాప్స్ వైజ్ గా ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, శాస్త్రవేత్తలు ఉన్నారో, అలాంటి వాళ్ళందరితో నేరుగా గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న రైతులతో నేరుగా మరి మాట్లాడి వాళ్ళతో ముఖాముఖి చర్చించే అవకాశం కూడా రాబోయే రోజుల్లో కల్పించబోతున్నాము. అంటే ఉదాహరణకి మీ గ్రామంలో అక్కడ చెరుకు పండించే రైతులు ఉన్నారు, వాళ్ళకి చెరుకు పంట మీద ఒక ఎక్స్పర్ట్తో ఒక అడ్వైజ్ కావాలి. సో వీ విల్ అరేంజ్ దట్. ఆ సమాచారం కూడా మీకు ముందుగానే తెలియజేస్తాం. ఫలానా బుధవారం రోజునాడు ఫలానా ఎక్స్పర్ట్ చెరుకుకు సంబంధించినటువంటి ఆర్ మిర్చి పంటకు సంబంధించినటువంటి ఆర్ మినుము పంటకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన సూచనలు సలహాలు ఇస్తారు అని చెప్పి, సో ఆ పంట పండించే రైతులందరినీ కూడా మనం సమీకరించి వారు ఈ జ్ఞానాన్ని పొందేటట్టుగా చూడాలి. అసలు మొత్తం వ్యవసాయ శాఖనే మీరు చూస్తే అసలు వ్యవసాయ శాఖ ఉద్దేశమే అది, ఆర్బీకే ఉద్దేశమనే కాదు. అందుకోసమే వ్యవసాయ శాఖలో మరి విఏఏ దగ్గర నుంచి అడిషనల్ డైరెక్టర్ దాకా అందరూ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళు లేదంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళే ఉంటారు, ఇంక వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మీరు అడ్వైజర్స్ ఇవ్వాలి, మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి, ఎక్స్టెన్షన్ వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో. కాబట్టి ఈరోజు మనం ఆ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకుని వెళ్ళి తద్వారా మన ఆర్బీకే ద్వారా రైతాంగానికి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో
ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దీన్ని మీరు పకడ్బందీగా చేయాలి అలా చేయడంలో మీకు డెఫినెట్ గా ప్రభుత్వం సపోర్ట్ గా ఉంటుంది ముఖ్యంగా ఈ విషయంలో చాలా మంది చెప్పేది ఏంటంటే ఇంటర్నెట్ ప్రభుత్వం ఏదైతే ఇంటర్నెట్స్ మీకు ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ఫెసిలిటీ మనం కొన్ని పెట్టుకున్నాము అయితే కొన్ని దగ్గర సమయానికి నిధులు లేక మనం ఇంటర్నెట్ ని రెన్యూ చేయలేకపోతున్నాము ఇంటర్నెట్ లో ఉండడం లేదు అని చెప్పన్నారు ఇది కూడా ప్రభుత్వం మీద దీని మీద చర్చ జరుగుతుంది మీకు ఎప్పటికప్పుడు అంటే ప్రతి నెల ప్రతి రైతు భరోసా కేంద్రానికి కొంత నిధులు కల్పించి ఆ నిధులతో ఆ రైతు భరోసా కేంద్రంలో ఇంటర్నెట్ ని పెట్టుకోవడం అలాగే రైతు భరోసా కేంద్రాన్ని నీటిగా పెట్టుకోవడం ఇలాంటి వాటికి అయ్యే ఇన్సిడెంటల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మీట్ అవడానికి వీలుగా ప్రతి రైతు భరోసా కేంద్రానికి ప్రతి నెల నిధులు వచ్చే ఏర్పాటు కూడా చేయబోతున్నాము దానికి నిన్నే మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అంగీకరించాలనే విషయాన్ని కూడా మరి మీ అందరికీ చెప్తున్నాము అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నామంటే మనకి ఇది రైతు భరోసా కేంద్రం అనేది ఇది నాలుగు నెలల బిడ్డలాగా దీన్ని భావించండి ఇది దీనికి దీని నుంచి మనం ఎన్నో అంచనాలు దీని మీద ఉన్నాయి సో ఈ అంచనాలన్నీ నిజమవ్వాలంటే నా దగ్గర నుంచి మీ దాకా అందరం కూడా దీన్ని మనం ఆ ఆ అంచనాల వైపు ఆ లక్ష్యం వైపు వెళ్ళడానికి మనం అందరం కూడా సపోర్ట్ చేస్తేనే అది నడుస్తుంది అలా కాకుండా మనం కేవలంగా మాట్లాడడం ఇవేవి అవడం లేదు ఫీల్డ్ లో ఇబ్బందులు ఉన్నాయి అవి మీరు పట్టించుకోకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు అనేటట్టుగా చేస్తే మనం ఎప్పటికీ కూడా మనం అనుకున్నది సాధించలేము ఏవైతే మరి ఈ రోజున మనకి చిన్న చిన్న కష్టాలు ఉన్నాయో అవేమీ కూడా అధిగమించలేని కష్టాలేమి కాదు కొత్తగా మనం ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఎదురయ్యేటటువంటి సమస్యలే ఇన్ని మనం మాట్లాడుకుంటూ కూడా మరి ఈ రోజున మనలో ఉన్న కొంతమంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ చాలా మంది వాళ్ళు చాలా మంచి వర్క్ చేస్తున్నారు మొన్న ఈ మధ్య నేను పేపర్ లో కూడా చూశాను ఒక నెల్లూరు జిల్లాలో ఒక గ్రామంలో ఒక వ్యవసాయ అసిస్టెంట్ కి అక్కడ ఉన్నటువంటి మన ఒక గౌరవ మంత్రి గారు కూడా అభినందించారు చాలా మంచి సర్వీసెస్ చేస్తున్నాడు ఆ అమ్మాయి అని చెప్పి మరి వారిని అప్రిషియేట్ చేయడం జరిగింది అలాగే మిగతా జిల్లాల్లో కూడా అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సో మరి వీళ్ళకి ఎక్కడి నుంచి మోటివేషన్ వస్తుంది వాళ్ళు ఎలా మరి వాళ్ళకు కూడా మీకు ఎదురవుతున్న కష్టాలే మిగతా మీరు ఎవరైతే కష్టాలు ఏకర పెట్టే కొంతమంది ఉన్నారో అలాంటి కష్టాలు వాళ్ళకున్నా సరే మరి వాళ్ళు ఏ రకంగా చేయగలుగుతున్నారు అంటే ఇది ఆల్ మన అందరిలో కూడా ఒక సెల్ఫ్ మోటివేషన్ మనం చేయాలి వాళ్ళకు ఒక ఒక జాబ్ అంటే వాళ్ళకు ఒక విలువగా భావిస్తారు కాబట్టి వాళ్ళు మంచి వర్క్ చేయగలుగుతున్నారు సో అందరికి కూడా అలా ఆ రకంగా ఆ అంచనాల మేరకు చేయగలిగేటటువంటి సమర్థత ఉంది శక్తి కూడా ఉంది సో మనం మోటివేట్ అయి చేస్తే డెఫినెట్ గా మనకు ఎదురవుతున్నటువంటి బాలారిష్టాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం రాబోయే రోజుల్లో మనం వీటిని ఎదుర్కోగలుగుతాము చాలా సక్సెస్ఫుల్ గా వీ కెన్ ఫేస్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ ఆ మేరకు మేము చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ ని ప్లాన్ చేస్తున్నామనే విషయాన్ని కూడా మరి మీ అందరికీ తెలియజేస్తున్నాము అలాగే మొన్న ఖరీఫ్ లో మన ఇన్పుట్ డిస్ట్రిబ్యూషన్ లో మనకు కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి అంటే ఎరువులు పంపిణీలో కానీ లేదంటే మిగతా ఇన్పుట్స్ పంపిణీలో కానీ మన కియాస్క్ లో కొన్ని సమస్యలు అంటే మనకు రైతుకు కావాల్సిన సరుకులు అక్కడ లేకపోవడం డెలివరీలో డిలే జరగడం సో వీటన్నిటినీ కూడా మేము రివ్యూ చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకొక 15-20 రోజుల్లో ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా ఈ కొనుగోలు అమ్మకాలు ఈ డెలివరీ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని మరింత పటిష్టపరిచి రైతుకి వారి సంతృప్తి మేరకు ఇన్పుట్స్ సప్లై చేసే విధంగా దీన్ని కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాము దాని మీద కూడా మీకు భవిష్యత్తులో ఒక మంచి న్యూస్ తో ముందుకు వస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాము అలాగే మన రైతు భరోసా కేంద్రంలో ఏదైతే డిజిటల్ కియాస్క్ పెట్టామో ఆ కియాస్క్ లో కూడా ఇంకొక అప్లికేషన్ ఒకటి మనం హోస్ట్ చేయబోతున్నాం సో దాని వల్ల ఏంటంటే మరి ప్రతి రైతు అంటే ఇప్పుడు రైతు డిజిటల్ కియాస్క్ వెళ్తే కేవలం ఇన్పుట్స్ అంటే విత్తనాలు ఎరువులు దీనికి సంబంధించిన సమాచారం మాత్రమే అందులో ఉంది కానీ రాబోయే రోజుల్లో మార్కెట్ సమాచారం అలాగే వెదర్ సమాచారం అలాగే మరి ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి సెంటర్లు ఏంటి అనేటటువంటి సమాచారం మద్దతు ధర సమాచారం ఇలా రకరకాలైనటువంటి అంశాలు ఆయన బ్రౌజ్ చేసుకునేటట్టుగా ఒక అప్లికేషన్ రెడీ అవుతుంది అది కూడా కొద్ది రోజుల్లో మరి హోస్ట్ చేస్తామనే విషయాన్ని కూడా మరి మీ అందరికీ తెలియజేస్తున్నాం చివరిగా మరి మిత్రులందరికీ నేను కోరేది ఏంటంటే మన కేంద్రాన్ని మనం ఎప్పుడు కూడా తెరిచి ఉంచాలి మనం అందుబాటులో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కేంద్రాన్ని మూసేయడం కానీ లేకపోతే మనం అందుబాటులో లేకపోవడం కానీ అనేది జరగకూడదు ఎందుకంటే అదంతా జరిగితే ఇంకా
ఆ ఇన్స్టిట్యూషన్ మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ భావన వచ్చేస్తుంది ప్రజలకి. తర్వాత మళ్ళీ ఆ నెగిటివ్ని పాజిటివ్ గా మార్చడం చాలా కష్టం. సో మనకు ఒక కొత్త సంస్థ కాబట్టి ఆ గుడ్ ఇమేజ్ మెయింటైన్ అయ్యేటట్టుగా మనం ఈ కార్యక్రమాలను చేయాలి. ముఖ్యంగా నేను మిమ్మల్ని ఇంకొకటి కోరేది ఏంటంటే, మన వైఎస్ఆర్ యాప్, ఈ వైఎస్ఆర్ యాప్ అన్నది మనం పెట్టుకున్నాం. చాలా మంది మీలో ఇప్పటికే 90% మంది డౌన్లోడ్ చేసుకున్నారు దాన్ని. అందులో మోర్ దాన్ 50-60% అప్లోడ్ కూడా చేస్తున్నారు. మీ అందరికీ ఈ పాటికే ఆ అప్లికేషన్ ఏంటి, అందులో ఉన్న విషయాలు ఏంటి, అసెట్ ట్రాకింగ్, యాక్టివిటీ ట్రాకింగ్ అనే రెండు కార్యక్రమాలు ఉన్నాయని తెలుసు. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలి. ఈ రోజు కూడా నేను డాష్ బోర్డు చూస్తే 50% కేంద్రాలు మాత్రమే గుడ్ కేటగిరీలో ఉన్నాయి, అంటే బాగా పనిచేస్తున్నాయనే కేటగిరీలో. ఒక 50% యావరేజ్ కానీ లేదంటే అసలు బాగా లేవు అనే కేటగిరీలోకి వస్తున్నాయి. ఇలా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మీరు యాక్టివిటీస్ ని ఫీడ్ చేయడం లేదు. మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అందులో ఫీడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు కూడా గుడ్ కేటగిరీలోకి వెళ్తారు. సో దయచేసి మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకోండి, మీ కొలీగ్స్ తో మాట్లాడండి. ఈ యాప్ ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయం మీద మీరు కొంత అవగాహన తెచ్చుకొని ఈ యాప్ ని కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడాలని చెప్పి కూడా కోరుతున్నాం. వైఎస్ఆర్ యాప్ అందులో అన్ని రకాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను ప్రత్యేకంగా గమనించేది ఏంటంటే, ప్రతి వారం మీ గ్రామంలో కట్టబడుతున్నటువంటి ఏదైతే పక్కా బిల్డింగ్ ఉందో, వైఎస్ఆర్ మన రైతు భరోసా కేంద్రం బిల్డింగ్, దాని ప్రోగ్రెస్ ని మీరు ప్రతి వారం కూడా ఒక ఫోటో పెట్టాలి. తద్వారా ఏమవుతుందంటే మీ గ్రామంలో మీ, ఎందుకంటే మనం ఇంకొక 5-6 నెలల్లో ఆ బిల్డింగ్ లోకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఆ బిల్డింగ్ ఏ రకంగా ప్రోగ్రెస్ ఉంది అనే విషయాన్ని కూడా మీరు ట్రాక్ చేయాలి. అలాగే అసెట్ ట్రాకింగ్ లో మన కేంద్రానికి వచ్చినటువంటి డిజిటల్ కియాస్క్, టీవీ, లైబ్రరీ ర్యాక్స్ ఇవన్నీ కూడా ఫోటోలు తీసి ఈ అసెట్ ట్రాకింగ్ లో పెట్టాలి. సో ఇవన్నిటి మీద మీకు ఇప్పటికే యూజర్ మాన్యువల్ ఇచ్చాం, దాన్ని చదువుకోండి. సో అదే రకంగా ఆ యాప్ ను కూడా రెడీ చేసుకోండి, తయారు చేసుకోండి. అలాగే వైఎస్ఆర్ యాప్ తో పాటు సీఎం యాప్ అని కూడా ఒకటి ఉంది, కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్ అండ్ ప్రొడక్షన్. సో దీనికి సంబంధించి మరి మీ గ్రామంలో ప్రధాన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలకు సంబంధించినటువంటి రేట్స్ ఎలా ఉన్నాయి, ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది మీరు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. అందులో 1000 రోజులకు ఆ రోజు ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పారు, ఎవరైనా సరే ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 2-3 రోజుల పాటు కానీ చేయకపోతే అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోండి, వాళ్ళని సస్పెండ్ చేయండి అని కూడా చెప్పారు. సో అటువంటి పరిస్థితి దయచేసి ఎవరు కూడా తెచ్చుకోవద్దు. సో వైఎస్ఆర్ లాస్ట్ మీటింగ్ లో కూడా నేను చెప్పాను ఆ యాప్ లో రేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి. వీటి మీద ఇప్పటికే నేను మీకు దాదాపుగా ఒక 10-15 నిమిషాల పాటు గతంలో మాట్లాడున్నాను. కాబట్టి ప్రతిరోజు ఈ వైఎస్ఆర్ యాప్ లో రేట్స్ ను అప్డేట్ చేయాలనే విషయాన్ని మాత్రం వైఎస్ఆర్ యాప్ లోని, అలాగే సీఎం యాప్ లో అప్లోడ్ చేయాలనే విషయాన్ని మాత్రం మరి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ, మరి చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ రైతు భరోసా కేంద్రాలు మరింత పటిష్టంగా మరి అమలు చేయడానికి మీ వంతు సహకారం మీరు అందిస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే మనం బిల్డింగ్లు పెట్టడం, బిల్డింగ్లకి బ్రాండింగ్ చేయడం, బిల్డింగ్ కి అవసరమైనటువంటి హంగులు సమకూర్చడం, అలాగే ఎక్విప్మెంట్ సప్లై చేయడం, ఇదంతా ఒక ఎత్తు అయితే దీన్ని రన్ చేయడం అన్నది, దీన్ని రైతులకి అంచనాలకు అనుగుణంగా దీన్ని నడపడం అన్నది అది ఒక 50%. అది ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీరంటే మీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, అలాగే మిమ్మల్ని పర్యవేక్షిస్తున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్, అలాగే ఏడీఏ. ఈ విషయంలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ను కూడా నేను ప్రత్యేకంగా కోరేది, అంటే నాకు మొన్న ఎవరో చెప్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వచ్చిన తర్వాత ఏఓస్ కి కొంత బాగా పని తగ్గిపోయింది, ఎందుకంటే ఇంతకుముందు తనే మొత్తం అంతా తిరిగి చేసుకునేవాడు, ఇప్పుడు ఎవరికి వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ కి పని తగ్గింది అని. ఇది చాలా ఐ మీన్ ఒక ఒక రాంగ్ పర్సెప్షన్. ఇది నేను విన్న విషయం నేను కరెక్ట్ అని అనుకోవడం లేదు, బట్ ఇది కానీ ఎవరైనా అలా ఆలోచించినట్టయితే ఇది నిజంగా చాలా తప్పుడు ఆలోచన. ఇది ఎందుకంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, ఆర్బీకేలు అనేవి కొత్తగా వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్. దీన్ని నర్చర్ చేయాలి, దీన్ని స్ట్రెంగ్థెన్ చేయాలి, దీని కెపాసిటీని బిల్డప్ చేయాలి. ఈ బాధ్యత అంతా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మీద ఉంది. సో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్స్ ఇవ్వడం, అలాగే వీళ్ళని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడం, హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వడం, విజిట్స్ చేయడం, ఈ కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్ గా మీ మండలంలో ఉన్న 15-20 ఆర్బీకేలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాగా మెరుగ్గా పనిచేయగలుగుతాయి. సో ఆ స్థాయిలోకి రావాలంటే డెఫినెట్ గా ఏవోకి నేను అనుకోవడం ఏంటంటే గతంలో కన్నా ఇంకా ఎక్కువ వర్క్ ఉంది ఇప్పుడు మీకు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వీటన్నిటిని కూడా మరి మీరు స్ట్రెంగ్థెన్ చేయాలి. అదే విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ కూడా మరి పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది.
అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్న ప్రత్యేకమైన బాధ్యతలు ఏంటంటే మరి కన్వర్జెన్స్ డివిజన్ లో ఉన్నటువంటి ఇతర శాఖలతోని అలాగే అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ సైంటిస్టులతోని వీళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుని మరి ట్రైనింగ్స్ ఇప్పించడం విఏఎల్కి విహెచ్ఎల్కి ఆ ట్రైనింగ్ తో వాళ్ళు తిరిగి రైతులకు శిక్షణ ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏడీలు చేయాల్సి ఉంటుంది పర్యవేక్షణ అనేది చేస్తారనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ అంశాలన్నీ మీకు చెప్తున్నాం చాలా మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం ఈ రోజున సో వీటన్నిటినీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ కేంద్రాలు మరింత పటిష్టంగా నడవడానికి మీ వంతు సహకారం చేస్తారని ఆశిస్తూ హలో 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 చెప్పమ్మా మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో చెప్పండి సార్ తంబళ్ళపల్లి మండలం వేర్నాపల్లిపల్లి పంచాయతీ సార్ మీ పేరు విహెచ్ఏ భూదేవి సార్ చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం చెప్పండి సార్ భూదేవి సార్ చెప్పండి అమ్మా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు సార్ ఏంటంటే సార్ వస్తు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ అన్ని ఫార్మర్ కు ఉపయోగపడేటివే కానీ సార్ లాక్ ఆఫ్ టైం సార్ లాక్ ఆఫ్ టైం ఓకే సార్ మాకు ఒక వస్తు అయిపోక ముందే వర్క్ మీద వర్క్ చూస్తున్నాయి సార్ నిజంగా నేను కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా బాధితుండే ఇందులో ఎందుకంటే మీకు వర్క్ ఉందంటే ఆ వర్క్ నాకు కూడా ఉన్నట్టే లెక్క కానీ అంటే మనం ఒకటి ఏంటంటే వ్యవసాయ శాఖ లోనే ఆ కాంప్లెక్సిటీస్ ఉన్నాయి ఇప్పుడు మీకు తెలియదు ఏముంది మనం మామూలుగా ఖరీఫ్ కానీ రబీ కానీ సీజన్ కి మనం ఇన్పుట్స్ అన్ని అందుబాటులో పెట్టి వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తే మనకి సరిపోతుంది కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ వరదలు లేదంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు అదొక అదనపు వర్క్ అవుతుంది అలాగే రెండవది ఈ రైతు భరోసా కేంద్రాలని ప్రభుత్వ విజన్ కూడా దీన్ని బాగా వైడన్ చేసి ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ చేయాలి అలాగే వేరే రకమైన వాల్యూ ఎడిషన్ యాక్టివిటీస్ చేయాలి ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాలు ఆలోచనలు చేసినప్పుడు కూడా మనకు కొంత పని పెరగడం అన్నది జరుగుతున్న మాట వాస్తవం అయితే దీన్ని మనం ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా ఈ ఇన్స్టిట్యూషన్ అనేది వచ్చింది కాబట్టి మనం స్టెబిలైజ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది కాదనడం లేదు నేను అయితే ఈ ఈ ఇది నేర్చుకునే ఫేజ్ గా దీన్ని భావించండి మనం ప్రిపేర్డ్ గా ఉంటే డెఫినెట్ గా ఈ ఎక్కువ వర్క్ లోడ్ ను కూడా మనం హ్యాండిల్ చేయగలుగుతాము కొత్తలో కాబట్టి మనకి ఆ సమస్య ఉంటుంది బట్ మీరు డిస్హార్టన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు బెంబేలెత్తాల్సిన పని కూడా లేదు పని మన కెపాసిటీ మేరకు మనం చేద్దాము కెపాసిటీకి మించి ఉండేటప్పుడు ఎవరు కూడా చేయడానికి ఏముండదు బట్ ఇచ్చే ఆదేశాలు కూడా కన్ఫ్యూజింగ్ గా ఇవ్వకుండా టైమ్లీగా ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన కూడా ఉన్నతాధికారులుగా మేము కూడా చూడాలి ఆ ఆలోచన కూడా మేము చేస్తాం తప్పనిసరిగా తప్పనిసరి తప్పనిసరిగా అర్థమైంది పాయింట్ నేను మీ ఏడీతో ఏవోతో కూడా మాట్లాడతాను నేను చేసి చేసిన పని ఒక టైం ప్రతి ఇచ్చిన ప్రతి పని సమయం కూడా కేటాయించేటట్టుగా చూస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్ ఒకేసారి ఒకే టైమింగ్ కి ఒకేసారి అడిగినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అందరి తరఫున నేను చెప్పే మాట్లాడలేదు విన్నపం సార్ ఓకే అమ్మా తప్పనిసరి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హలో చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు సార్ విఏఎం సంతోష్ కుమార్ సార్ కురుపాం మండల్ సార్ కురుపాం మండల్ బిఆర్ఎల్ ఆర్బీకే సార్ చెప్పండి కురుపాం సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ సార్ మనకు వచ్చేసి ఏంటంటే కొంచెం మనకి కంట్రోలింగ్ అంటే అదర్ డిపార్ట్మెంట్ ఉండడం మనకి వర్క్స్ సరిగ్గా ఫోకసింగ్ చేయలేకపోతున్నా సార్ అంటే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ ది ప్రాబ్లం అంటే ఇప్పుడు పిఎఫ్ కంట్రోల్ లో ఉన్నాం కదా సార్ పంచాయత్ సెక్రటరీస్ ఓకే ఇప్పుడు వాళ్ళు కొంచెం మనకి వేరే వర్క్స్ అలాంటి ఎలా చేయడం అంటే మనకి టైమింగ్ మన టైం ఏంటంటే అగ్రికల్చర్ మార్నింగ్ 8 సార్ ఫీల్డ్కి వెళ్ళటం
అలా వెళ్ళేటువరకు మనకి బయోమెట్రిక్ ఉంచుకుంటా అలాంటివి ఏమైనా కొంచెం మనకి అడ్వాన్స్డ్ ఇవ్వండి సార్. యా ఇక్కడ రెండు విషయాలు అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన ఇదంతా కూడా పంచాయతీ సెక్రటేరియట్ అంటే గ్రామ సచివాలయం అనేది కాన్సెప్ట్. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్. ప్రతి గ్రామంలో కూడా ఒక గ్రామ సచివాలయం ఉండాలి. గ్రామంలో ఆ గ్రామానికి ప్రజలకు సంబంధించిన వివిధ శాఖలు వివిధ సేవలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా గ్రామంలోనే అవి శాంక్షన్ అయ్యడం కానీ లేదంటే గ్రామంలోనే అందుబాటులో ఉండే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టారు. పెట్టినప్పుడు దీన్ని అంతా కోఆర్డినేట్ చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి. అంటే ఎవరికి వారే యమునా తీరేలా ఉంటే మళ్ళీ ఇది పెద్ద దీనివల్ల రైతు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సహాయం ఉండదనే ఉద్దేశంతో పంచాయతీ సెక్రటరీని ఒక కోఆర్డినేటింగ్ ఆఫీసర్ గా పెట్టాడు. ఆయన ఏంటంటే ఇదే ఫస్ట్ అమౌంట్ ఈక్వల్స్ అంటారు. అంటే ఆయన కూడా మీతోటి వాడే కానీ కోఆర్డినేట్ చేసే బాధ్యత వారికి అప్పగించడం జరిగింది. సో రేపు పొద్దున ఎలక్టెడ్ బాడీ అంటే దీనికి ఎలక్షన్ జరిగిన తర్వాత దీనికి ఒక సర్పంచ్ దీనికి ఒక పాలక మండలి అన్ని కూడా వస్తాయి. సో అది భవిష్యత్తులో జరిగే కార్యక్రమం. అంతవరకు పంచాయతీ సెక్రటరీ కోఆర్డినేషన్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు ఇంకొక విషయం ఏం చెప్పారంటే వేరే పనులు అప్పగిస్తున్నారు అని. సో దీని మీద ఇప్పటికే మనం జిల్లా కలెక్టర్లకి జాయింట్ కలెక్టర్లకి చాలా సార్లు ఆదేశాలు ఇచ్చాము. ఆ ఆదేశాలు మళ్ళీ వారికి చెప్తాము. అయితే మొన్న ఈ మధ్య కోవిడ్ కారణంగా ఈ కరోనా కోవిడ్ రావడం వల్ల మొత్తం అన్ని శాఖల వాళ్ళకి కూడా ఈ కోవిడ్ ఈ దీనికి సంబంధించిన మెడికల్ సపోర్ట్ ఇలాంటి కార్యక్రమాలు అన్ని శాఖల వాళ్ళకి ఇచ్చారు. చెక్ పోస్టులు లేదంటే హోమ్ విజిట్స్ చేయడం అన్నది. ఈ విషయం మీద కూడా మనం గతంలో జాయింట్ కలెక్టర్స్ తో మాట్లాడి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ గా పనులు అప్పగించకండి అనే విషయాన్ని చెప్పాము. మళ్ళీ మనం వాటిని రీఇటరేట్ చేద్దాము. అలాగే మీరు బయోమెట్రిక్ గురించి చెప్పారు. సో దీని మీద కూడా మేము విలేజ్ సెక్రటేరియట్ కమిషనర్ అయిన నవీన్ కుమార్ గారికి ఒక లెటర్ రాశాము. అది ఆ లెటర్ ఏంటంటే బయోమెట్రిక్ అన్నది తప్పదు మనం చేయాలి కానీ ఉదయం పూటే రావాలి, ఉదయం పూటే బయోమెట్రిక్ ఇవ్వాలి అనేటటువంటి దాని నుంచి విఏఎల్ని విహెచ్ఎల్ని తప్పించండి. వాళ్ళు ఆ రోజులో ఏదో ఒక టైంలో వాళ్ళు బయోమెట్రిక్ వేస్తారు అంటే దానికి వాళ్ళు మౌఖికంగా అంగీకరించారు. అది దీన్ని రైటింగ్ లో మేము ఆదేశాలు ఇమ్మని చెప్పి కూడా చెప్పాము. ఒక లెటర్ రాశాం వాళ్ళకి. సో కొద్ది రోజుల్లో దానికి తగ్గ ఆదేశాలు కింద వారికి వాళ్ళకి వెళ్తాయి. కాబట్టి మీరు మార్నింగ్ ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు మీ ఫీల్డ్ వర్క్ చేసుకుని తర్వాత మీకు అనువుగా ఉన్న టైంలో ఆ రోజులో ఏదో ఒక టైంలో సెక్రటేరియట్కి వెళ్ళి బయోమెట్రిక్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అయితే రాబోయే రోజుల్లో మన కియోస్క్ లో ఉన్నటువంటి బయోమెట్రిక్ ని ఒకసారి వైట్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత దాన్ని విలేజ్ సెక్రటేరియట్ బయోమెట్రిక్స్ తో ఇంటిగ్రేట్ చేస్తే మన రైతు భరోసా కేంద్రంలోనే మీరు ఈ బయోమెట్రిక్ ఇచ్చే వ్యవస్థను కూడా తీసుకురాబోతున్నాము. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ రైతు భరోసా కేంద్రం అనేది కూడా ఇట్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద విలేజ్ సెక్రటేరియట్. ఇది వేరే కార్యాలయం కాదు. సో ఇది రావడానికి ఇంకొద్ది రోజులు టైం పడుతుంది. అంతవరకు మీరు దీన్ని బేర్ చేయాల్సి ఉంటుంది. చెప్పండి. అదే మనకి ఈ ముందు వర్క్స్ అన్ని కొంచెం అంటే మనకు కొంచెం ఎర్లీగా మాకు తెలిసినట్టయితే అంటే మనకి ఈ క్రాప్ యాప్ గానీ డి కృషి యాప్ గానీ మనకి ఏంటంటే వర్క్ 10 డేస్ లో చేయాలంటే అప్పుడే రిలీజ్ చేస్తున్నారు సార్. కొంచెం మాకు ఎర్లీగా రిలీజ్ చేసినట్టయితే మాకు ఆ టైమ్ లో మేము కొంచెం చేసుకోవడానికి కొంచెం మాకు వీలుంటుంది సార్. తప్పనిసరిగా అండి. దిస్ టైమ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. మీకు మీరు అన్నట్టుగా అడ్వాన్స్ గానే అన్ని రిలీజ్ చేసి తద్వారా మీకు కంఫర్ట్ ఫ్యాక్టర్ ఇస్తాం. థ్యాంక్ యూ. హలో. హలో సార్. నమస్తే. మీ పేరు చెప్పండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి మీ పేరు. మీ పేరు ప్రశాంత్. చెప్పండి ప్రశాంత్ సార్. ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే సార్, మా సచివాలయానికి వచ్చేటప్పటికి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంప్లిమెంట్స్ అనేవి సబ్సిడీ ద్వారా జరగటం జరిగింది. రైతులు ఆపోతున్నారు సార్. సబ్సిడీ ప్యాటర్న్ అనేది అగ్రికల్చర్ గానీ హార్టికల్చర్ గానీ వెటర్నరీ ద్వారా గానీ ఏది కూడా మాకు అందటం లేదని చెప్పేసి రైతులు అడుగుతున్నారు సార్. అంటే సబ్సిడీ ద్వారా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటండి? యంత్ర పరికరాలా? అవును సార్. ఇంప్లిమెంటేషన్ సార్. ఓకే ఓకే. ట్రాక్టర్లు గానీ ఓకే, ఆయిల్ ఇంజిన్లు గానీ. యా ఇది నిజంగా ఇది మన లాస్ట్ 1 ఇయర్ గా ఈ రాయితీ మీద యంత్ర పరికరాలు ఆయిల్ ఇంజిన్స్ అలాగే టార్పలిన్స్ ఇచ్చే కార్యక్రమం చేయలేదండి. అయితే ఇప్పుడు మళ్ళీ మనం యంత్ర పరికరాలు ఇచ్చేది కార్యక్రమం మొదలు పెట్టాము. ఆ విషయం మీకు తెలుసు. బట్ అదేంటంటే
ఒక 5 మందికి కలిపి గ్రూప్ గా ఏర్పాటు చేసుకొని ఈ మధ్య మనం బ్యాంక్ లో అకౌంట్ కూడా ఓపెన్ చేసాము. కొద్ది రోజుల్లో ఆ స్కీమ్ కూడా స్టార్ట్ అవుతుంది, కామన్ కస్టమ్ హైరింగ్ సెంటర్. అయితే ఇండివిజువల్ గా పరికరాలు ఇచ్చే కార్యక్రమం ఇంకా మనం మొదలు పెట్టలేదు. కొద్ది రోజుల్లో సబ్సిడీ మీద ఇచ్చే పరికరాలతో పాటు మన కియోస్క్ లో మనం నేరుగా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కొని తక్కువ రేటుకే సబ్సిడీ లేకుండా ఈ స్ప్రేయర్లు లేదంటే ఈ ఆయిల్ ఇంజిన్ ఇలాంటివి కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాము. అది కూడా రైతులు వాళ్ళకి నచ్చే రేట్లే ఉంటాయి, ఎందుకంటే బయట మార్కెట్ లో కన్నా మనం మన ఆర్బీకే ద్వారా మనం సప్లై చేసేవి 20-30% తక్కువకే మనం వచ్చి ఏర్పాటు చేయబోతున్నాము. సో కొద్ది రోజుల్లో మీ సమస్యకు పరిష్కారం వస్తుంది. చెప్పండి చెప్పండి ప్రశాంత్ సార్. మన జిల్లా కూడా చిన్న సన్నకారు రైతులు అందరూ ఉన్నారు సార్. ఈ ద్వారా గ్రూప్ ద్వారా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సార్, అంటే పెద్ద రైతులకి అందుతుంది చిన్న రైతులకి అమ్మడం లేదు అని చెప్పేసి ఒక చిన్న అభిప్రాయం రైతుల్లో ఉంది సార్. అంటే ఏది మీరు అన్నది 5 మంది రైతులు పెద్ద రైతులు వస్తున్నారనా? అవును సార్. అంటే 500 రైతులు వాళ్ళకు ఉండే ల్యాండ్ సంబంధించి ఇంప్లిమెంటేషన్ డెవలప్మెంట్ చేసుకోగలరు తప్ప మిగతా రైతులకి అందించలేరు అనే దీని మీద వాళ్ళు, అంటే అందరికి ఒక విలేజ్ లో 5గురికే అవి ఇంప్లిమెంటేషన్ ఇవ్వడం వల్ల మిగతా రైతులు అందరికీ కూడా అది అందదు అనే అభిప్రాయంలో ఉన్నారు సార్. అంటే ఆ అభిప్రాయం తప్పని చెప్పాల్సింది మీరే, ఎందుకంటే మనం ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ అని పెట్టిన ఉద్దేశం ఏంటంటే, మన ఆలోచన మనం వ్యక్తిగతంగా గతంలో దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గతంలో ట్రాక్టర్లని లేదంటే స్ప్రేయర్లని వీడర్స్ అని హార్వెస్టర్స్ అని చాలా ఇచ్చాము. ఇవన్నీ వ్యక్తిగతంగానే ఇచ్చాము. ఈ వ్యక్తిగతంగా ఇచ్చిన వాళ్ళు వాడుకున్నారు నువ్వు అన్నట్టు. అయితే మనం ఎంతమందికి ఇవ్వగలం వ్యక్తిగతంగా? మనం ఉదాహరణకి మన రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఉన్నారు అనుకుంటే, మనం సబ్సిడీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు 100,000 మంది కూడా లేరు. వాళ్ళ సంఖ్య 50,000కు కూడా దాటలేదు గత 5 ఏళ్లుగా మనం ఈ పథకం అమలు చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, ఒక గ్రూప్ కి ఒక 15 లక్షల రూపాయల విలువైనటువంటి పరికరాలు ఇవ్వడం ద్వారా అది కూడా అప్పుగా మనం ఇస్తున్నాం. ఒక 50% అందులో అప్పు కూడా ఉంది. సో తద్వారా ఏంటంటే ఈ పరికరాలు అనేవి అద్దెకి తిప్పుకుంటూ తక్కువ అద్దెకి ఆ గ్రామంలో వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఇస్తాడు అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టాము. అయితే ఇవి ఇచ్చామని మనం వ్యక్తిగతంగా ఇవ్వాల్సిన రాయితీ పరికరాలు ఇవ్వకుండా పోవడం లేదు, అవి కూడా ఇస్తాము. బట్ ఈ ప్రతి గ్రామంలో ఈ హైరింగ్ సెంటర్ అనేది ఉండడం వల్ల కనీసం కొన్ని పరికరాలు ఇప్పుడు కూడా రైతులకి అద్దెకు అందుబాటులో అదే గ్రామంలో దొరికే వ్యవస్థను మనం పెడుతున్నాం దీనివల్ల. సో దీనివల్ల మంచి జరుగుతుందండి, దాన్ని మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. 5 మంది తన సొంతానికి వాడుకుంటే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? వాడు 10 మందికి అద్దెకిస్తేనే దాని మీద అద్దె వసూలు చేయగలుగుతాడు, అద్దె వసూలు చేస్తేనే రేపు పొద్దున అప్పు కట్టగలుగుతాడు. లేదంటే ఈ 15 లక్షల దాంట్లో 6.5 నుంచి 7.5 లక్షల రూపాయల దాకా అప్పు ఉంటుంది. సో అప్పు 5గురు తీర్చాలి. ఆ తీర్చినంత వరకు అమ్ముకోవడానికి కానీ ఇంకో రకంగా డిస్పోజ్ చేయడానికి కూడా లేదు. కాబట్టి తప్పనిసరిగా అద్దెకి ఇస్తాడు, వాళ్ళ సొంతానికి వాడుకున్నా సరే మిగతా టైంలో అద్దెకి ఇవ్వాల్సి ఉంటుంది, ఇస్తారు కూడా. సో దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు సార్. ఇంకో చిన్న సజెషన్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు వెటర్నరీకి సంబంధించి కొద్దిగా దాణా కూడా అందుబాటులోకి తెస్తే బాగుంటుందని చెప్పి రైతులు అంటారు. ఎందుకంటే నా ఏరియా వరకు వచ్చేటప్పటికి అంతా కూడా అంటే రెయిన్ ఫెడ్ ఏరియా సార్. రెయిన్ ఫెడ్ ఏరియాకి వచ్చేటప్పటికి పశు అంటే వ్యవసాయం ప్లస్ పశు రెండు కూడా ఉంటేనే రైతులు డెవలప్మెంట్ అవుతారు అనేది నా ఉద్దేశం సార్. నా రైతు భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్క రైతు కూడా ఎంతో ఒక్కటే రెండో ఎంతో కొంత ఆవులు కానీ గేదెలు కానీ ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. ఆ విధంగా కొంత డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి నా యొక్క వినపం సార్. తప్పనిసరిగా మీ విలువైన సలహాను తప్పనిసరిగా పాటిస్తాము. మీరు అన్నట్టు రైతుకు అందుకే పాడి పంట అంటారు. సో పాడి ఉండాలి, పంట ఉండాలి. సో మీరు అన్నట్టు ఆ రైతుకి పొలంతో పాటు కొంత యానిమల్స్ కూడా ఉంటాయి, వాటికి కూడా మనం దాణా కార్యక్రమం ఇప్పటికే మొదలు పెట్టాము. అయితే దాన్ని ఇంకా మనం స్ట్రెంగ్థెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళు దాణా తక్కువ రేటుగా కొనుక్కునే వ్యవస్థ పెడుతున్నాము. చాలా సంతోషం నువ్వు ఓనప్ చేసుకుని నా రైతు భరోసా కేంద్రం అన్నావు, చాలా మంచి మాట అది. ఆ రకంగా ఓనప్ చేసుకుని మన కేంద్రంలో నా పరిధిలో ఉన్న రైతులందరికీ కేంద్రం ద్వారా నేను సహాయం చేస్తాననే దృక్పథంతో పనిచేస్తే డెఫినెట్ గా వీ కెన్ డూ ఎ బెటర్ వర్క్. సో మీరు ఇచ్చిన సలహాలు తప్పనిసరిగా పాటిస్తాం. థ్యాంక్ యూ.
హలో 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 సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, నేను ఈస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాను సార్. వి గాయత్రి సరపడొక్క మండలం. ఏ మండలం అమ్మా? చెప్పమ్మా, ఎలా ఉంది వర్షాలు పరిస్థితి? ఎలా ఉంది అక్కడ? బాగా మునిగిపోయా పొలాలు అవి? అవును సార్, బాగా మునిగిపోయినాయి సార్. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది సార్ మాకు. అలాగే మేడం ఇరిగేషన్ డ్రైనేజ్ తీసుకొచ్చి చూపిస్తున్నారు సార్, అయినా కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగానే ఉంది సార్ మాకు. ఇప్పుడు మీ మొన్న పంట నష్టం మీ సెప్టెంబర్ లో ఎంత ఎంత ఏరియా వచ్చి ఉంటుందమ్మా మీ గ్రామ పరిధిలో? మాకు ఇక్కడ అయితే సెప్టెంబర్ లేదు సార్, ఇప్పుడే ఉంది సార్. ఇప్పుడు అచ్చా, ఇప్పుడు ఉందా? నమోదు కార్యక్రమం మొదలు పెట్టారా మరి? అంటే ఎన్యూమరేషన్ కి మేము మామూలుగా ఫార్మర్స్ ని కలిసి తీసుకుంటున్నాం సార్, డీటెయిల్స్ అవి తీసుకుంటున్నామండి. సరే సరే సరే, అది చేసేటప్పుడు ఒక నిమిషం అమ్మా గాయత్రి, మీరు అది కలెక్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా కౌలుదారులు సిసిఆర్సి ఉన్నా లేకపోయినా ఎవరైతే నిజంగా పెట్టుబడి పెట్టారో వాళ్ళ పేర్లో రాయాలి, తెలుసు కదా? ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏంటి సార్? అలాగే ఇక్కడ మాకు కొంచెం సెక్రటరీలో ప్రాబ్లం ఉంది సార్. అంటే ఆర్బీకేలో ఉండొద్దు, ఇక్కడే ఉందండి. రైతు భరోసా కేంద్రం కాదు, ఇదే ఆఫీసు ఉన్నట్టు మాట్లాడుతున్నారు సార్. కొంచెం అదర్ వర్క్స్ ఎక్కువ చెప్తున్నారు సార్. సరే, అదర్ వర్క్స్ అంటే ఎలాంటి వర్క్స్ చెప్పు, కొద్ది ఉదాహరణ చెప్తా. డిపార్ట్మెంట్ వర్క్ సార్. అంటే చెప్పు, ఉదాహరణ చెప్పు, ఏంటి వర్క్? అంటే వేరే డిపార్ట్మెంట్ వర్క్ అంటే మీకు రేషన్ పంపిణీ చేయమంటున్నారా? లేకపోతే రేషన్ పంపిణీ అయిపోయింది సార్, డ్యూటీ వేసారండి. ఆల్రెడీ చేశాను సార్, బిఎల్ఓ డ్యూటీస్ వేసారు సార్ మాకు ప్రెసెంట్. బిఎల్ఓ డ్యూటీస్, ఓకే, అది తీస్తాంలేండి. ఓకే, మాకు అందరికి మా మండలం అంతా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కి వేసారు సార్ బిఎల్ఓ డ్యూటీస్, ఒక ఇద్దరికి ముగ్గురికి తప్ప. ఓకే, నేను వెంటనే అది జాయింట్ కలెక్టర్ ఈ రోజే మాట్లాడతాను. మీ దగ్గరే కాకుండా ఇంకెక్కడున్నా సరే ఆ బిఎల్ఓ డ్యూటీల్ని రిమూవ్ చేస్తాను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం సార్. అలాగే మార్నింగ్ టైం సచివాలయంలో ఉండాలి, మీరు ఫీల్డ్ కాదు, ఆర్బీకే ఆఫ్టర్నూన్ ఉండాలి, సచివాలయంలో ఉండాలి, సాలరీ మేము ఇస్తున్నాము అంటున్నారు సార్. సో ఇది కూడా నేను ఆదేశాలు ఇప్పిస్తామమ్మా, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మీరు మార్నింగ్ టైమ్ లో ఫీల్డ్ లో తిరగాలి. సో ఈ మనం ఆఫీసులో కూర్చోడానికి మనం ఏమి నాన్ ఎక్స్టెన్షన్ రిలేటెడ్ వర్క్ కాదు మంది. సో వాళ్ళకి జాయింట్ కలెక్టర్ కి కలెక్టర్తో నేను ఈ రోజు మాట్లాడి వాళ్ళకి ఆ క్లారిఫికేషన్ ఇప్పిస్తాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక పాయింట్ ఫర్ ది ఇదేంటంటే, మొన్న ఈ మధ్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, హలో 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 చెప్పండి, పేరు చెప్పండి. ఎన్ అరవింద్ సార్. ఎన్ అరవింద్, ఎక్కడి నుంచి అమ్మా? దేవీపట్నం మండలం సార్. చెప్పండి, దేవీపట్నం ఏ గ్రామం? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్. ఏ గ్రామం? దేవీపట్నం. ఇందుకూరుపేట ఆర్బీకే సార్. ఇందుకూరుపేట, చెప్పండి. సార్, ఇప్పుడు మాకు ఏజెన్సీ సార్, మాది కాన్స్టిట్యూన్సీ సార్, సంసార ఏజెన్సీ సార్. చెప్పండి సార్. రంపచాడారు ఏజెన్సీ సార్ మాది ఇక్కడ. ఓకే సార్, ఇక్కడ కౌలు కార్డులు ఇవ్వడానికి అవ్వట్లేదు కదా సార్. ఇప్పుడు కొంచెం ఆనెస్టీ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు సార్ ఇక్కడ ఇందుకూరుపేట ఆర్బీగా సార్. అక్కడ ఆనెస్టీ ఫార్మర్స్ ఉండడం వల్ల ఇప్పుడు మనకి ప్రొక్యూర్మెంట్ కట్ట ఇబ్బంది అవుతుంది కదా సార్. అక్కడ వాళ్ళకి ఈ కర్ష క్యాప్ లో చేంజ్ చేసి వచ్చారు సార్ వాళ్ళకి. అంటే వాళ్ళు ఇప్పుడు దున్నుతున్న వాళ్ళు ఎవరైతే నాన్ ఎస్టీ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ సొంత భూములు అవి, లేకపోతే ఎవరి భూములు అవి? వాళ్ళు వేరే వాళ్ళ భూములు సార్. ఇప్పుడు ఎస్టీ వాళ్ళ భూములే వాళ్ళు నాన్ ఎస్టీ వాళ్ళు తీసుకుని కౌలు చేసుకుంటున్నారు సార్ వాళ్ళు. ఓకే, ఇది కొద్దిగా నేను ఆలోచిస్తానమ్మా, ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో జనరల్ గా ఏంటంటే మనకు తెలుసు కదా యాక్ట్ 9 అని ఒకటి ఉంది, దాని ప్రకారం ట్రైబల్ ఏరియాలో నాన్ ట్రైబల్ ఫార్మర్స్ ఎవరు ఉండకూడదు. నేను ఒకసారి ఏం చేస్తానంటే దీని వరకు ఏం చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళకి ఈ మొత్తం ఎంఎస్పి ఎలా చేయాలి అనే దాని మీద ఆలోచన చేసి చెప్తాను. నేను వెంటనే నేను సమాధానం ఇవ్వలేను ఇక్కడ. ఓకే సార్. నెక్స్ట్ ఇంకోటి సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఆర్బీకే ఉన్నది కదా సార్, మా ఆర్బీకే సార్, ఆర్బీకే మెయింటెనెన్స్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. మెయింటెనెన్స్ ఛార్జీలు దానికి క్లీనింగ్ ఎందుకంటే ఎస్ ఎస్, దాని మీద నేను ఇందాక నేను ప్రసంగించేటప్పుడు కూడా చెప్పాను, దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పుడు ఈ నెల నుంచి ప్రతి ఆర్బీకేకి కొంత అమౌంట్ ప్రతి నెల మీ అకౌంట్ లో పడేటట్టు చేస్తాము. సో దాంట్లో ఏంటంటే, ఒకటి ఇంటర్నెట్, మనం ఇంటర్నెట్ పెట్టుకోవడము, రెండోది అప్కీప్, అంటే దాన్ని నీట్ గా
మెయింటెనెన్స్ అది చూసుకోవడానికి, అలాగే మీకు సోషల్ ఆడిట్ చేసుకోవడానికి కొంత ప్రింటింగ్ అది పేపర్స్ అవి అవసరం ఉంటాయి, ఆ స్టేషనరీ కోసం ఇలాంటి ఖర్చులన్నిటి కోసం ప్రతి ఆర్బీకేకి కొంత అమౌంట్ కేటాయించాము. అది మనకు బడ్జెట్ లో కూడా ఉంది, కొద్దిగా ఆలస్యం అయింది అది ఇవ్వడానికి. ఈ నెల తప్పితే నెక్స్ట్ మంత్ కల్లా అది అకౌంట్ లో వచ్చే పని చేస్తాం. ఈ విషయం మీదే మొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఏమన్నారంటే ప్రతి ఆర్బీకేకి మనం ఒక కంప్యూటర్ ప్లస్ ప్రింటర్ కూడా ఇవ్వాలి అనే ఒక ఆలోచన వచ్చింది. సో దానికి సంబంధించి కూడా ఫైల్ మూవ్ చేస్తున్నాము. హలో 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 మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్, పేరు చెప్పండి సార్. మునుస్వామి సార్. ఎక్కడి నుంచి సార్? కర్నూలు డిస్టిక్ దేవరకొండ మండలం సార్. కర్నూలు ఏ మండల్? దేవనకొండ సార్. దేవనకొండ, చెప్పండి సార్. ఇక్కడ మార్బిక నుంచి ఇప్పటి దాకా ఒక 22 lakhs ఫర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం సార్. వెరీ గుడ్. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇప్పటిదాకా ఆర్బిక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు సార్. ఏంటి ల్యాండ్ ప్రాబ్లం ఏమైనా ఉందా సార్? జియో ట్యాగింగ్ అలాంటి జరగలేదు సార్, ఇంకా అది వర్క్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అలాంటి ఏమైనా ఉంటే కొద్దిగా ఇంకా ఎక్కువ ఇన్పుట్ డిస్ట్రిబ్యూషన్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే అలా కాదు, భూమి బిల్డింగ్ కట్టడానికి ల్యాండ్ ఐడెంటిఫై చేశారా రెవెన్యూ వాళ్ళు? చేశారు సార్. ఆ భూమి పంచాయతీ రాజు వాళ్ళకి ఇచ్చారా? అది జరిగిందో లేదో కొద్ది తెలియదు సార్. వేరే వాళ్ళని చక్కరి. ఊరు పేరు చెప్పండి సార్. కుంకనూరు. కుంకనూరు సార్. పార్టీకే కుంకనూరు. ఓకే, నేను మాట్లాడుతాను. జాయింట్ డైరెక్టర్ గారు కూడా ప్రోగ్రామ్ చూస్తూ ఉండుంటారు, వారు కూడా మాట్లాడి ఆ ఇష్యూ అంటే రిజాల్వ్ చేస్తారు. సో త్వరలో ప్రతి ఆర్బీకేకి ఒక కంప్యూటర్ ప్రింటర్ కూడా రాబోతున్నాయి, కాబట్టి మీకు ట్రైనింగ్ కావాల్సిన స్టేషనరీ కానీ లేదంటే సోషల్ ఆడిట్ కోసం పెట్టాల్సినటువంటి జాబితాలు కానీ అన్ని మీకు మీరుగానే ప్రింట్అవుట్ తీసుకోవడానికి కూడా మనం వ్యవస్థ ఏర్పాటు చేసుకోబోతున్నాం. హలో 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 చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి సార్. నా పేరు పవన్ సార్. పవన్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? అదే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోరుకొండ మండల్ సార్. మునగాల నుంచి. మునగాల, చెప్పండి. హలో సార్. చెప్పండి సార్. మా రైతు భరోసా కేంద్రంలో మేము ఫెర్టిలైజర్ బుక్ చేసిన తర్వాత అప్పటి నుంచి వచ్చేటప్పుడు ఫెర్టిలైజర్ రైతు లేని పక్షంలో మేమే దింపుకోవాల్సి వస్తుంది సార్. అంటే రైతు చేసిన కొంతమంది పొలంలో కానీ వేరే చోట కానీ ఉండడం వల్ల ఫెర్టిలైజర్ మేమే దింపుకోవాల్సి వస్తుంది. అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు దింపడం లేదు సార్. అన్లోడింగ్ మీరు చేస్తున్నారా సార్? అంటే ఏది, బస్తాలు మీరు మోస్తున్నారా? అవును సార్, బస్తాలు మేము మోయాల్సి వస్తుంది సార్. రైతు ఏమో ఫీల్డ్ లో కట్టే ఉంటున్నారు సార్. నుంచి వచ్చిన డ్రైవర్స్ కు ఓన్లీ మేము ఓన్లీ తీసుకొస్తాను, మేము దింపమైంది అనడంతో మేమే దింపుకోవాల్సి వస్తుంది. ఓకే అమ్మా, దీన్ని ఏ రకంగా పరిష్కరించాలో నేను ఆలోచిస్తాను. నేను హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, పేరు చెప్పండి సార్. రాఘవ సార్, విజయనగరం డిస్ట్రిక్ట్ సార్. దత్తరాజు గారు మండలి సార్. దత్తరాజు గారు, చెప్పండి సార్. అదే సార్, మనకి ఇస్తున్నారు కదా సార్ వర్క్ ఇచ్చేటప్పుడు సర్వస్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ మనకి. ఏది, ఈ క్రాప్ మీరు మాట్లాడేది? ఈ క్రాప్ అనే కదా సార్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ ఏమి ఇచ్చినా కానీ అందులో ఎక్కువ సర్వర్ ఇష్యూస్ రావడం వల్ల అందరూ ఒకేసారి పనిచేయడం వల్ల అది వర్క్అవుట్ సార్ సరిగ్గా. ఓకే, సో దీని మీద మేము ఆల్రెడీ అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఎన్ఐసికి సంబంధించిన సర్వర్స్ అన్ని కూడా పై డేటా సెంటర్ అని ఉంది, దానికి మేము మాకు ఇది సరిపోదు, మాకు ఒక 220 GB సర్వర్ కెపాసిటీ కావాలని చెప్పి మనము స్టేట్ డేటా సెంటర్ని అడిగినాము. సో దాని మీద కూడా నిన్న ప్రస్తావన జరిగింది. కొద్ది రోజుల్లో ఆ స్టేట్ డేటా సెంటర్ సర్వర్స్ మనకు అందుబాటులోకి వస్తే అప్పుడు ఇంక ఈ సర్వర్ ఇష్యూ మనకంటే రెండు అప్లికేషన్లు ఒకేసారి పనిచేసినా సరే, అంటే డీక్ర ఇష్యూ ఈ క్రాప్ ప్రొక్యూర్మెంట్ ఒకేసారి పనిచేసినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ సమస్య మా దృష్టిలో ఉంది, మేము దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. ఓకే సార్. సార్, మా సబ్మిషన్ సార్. యా చెప్పండి.
సార్ అదే సార్ అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇప్పటికి కూడా మాకు ఇవ్వలేదు సార్ ఆర్బికకి. దానికి కారణం ఏంటంటే ఊరికి దూరంగా ఉంది సార్ ఆర్బిక్ 700 meters దూరంలో ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా మనీ అడుగుతున్నారు సార్ వాళ్ళు. ఎవరు ఏజెన్సీ వాళ్ళు? ఫైబర్ గ్రిడ్ అవును. ఫైబర్ గ్రిడ్ కాకుండా మీరు వేరే జియో గానీ ఎయిర్టెల్ గానీ తీసుకోండి సార్. అదే సార్ అంటే జియో కానీ ఎయిర్టెల్ డౌన్లోడ్స్ తీసుకోవడానికి ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ కనెక్టివిటీ ప్రాబ్లమ్ అనేది ఉంది సార్ ఇక్కడ. ఓన్లీ ఫైబర్ నెట్ ఒకటే వస్తుందా? అవును సార్ ఫైబర్ నెట్ వల్ల కొద్దిగా నెట్ అనేది స్పీడ్ గా వస్తుంది సార్ మాకు. ఇక్కడైతే మరి మేము వాడుతున్నాం సార్ ఆల్రెడీ జియో ఫోన్స్ వాడుతున్నాం కానీ ఇక్కడ అంత నెట్వర్క్ కనెక్టివిటీ లేదు సార్. సో ఈ 700 meters కి వాళ్ళు ఫైబర్ నెట్ వాళ్ళు ఎంత అడుగుతున్నారు? సుమారు నియర్ 1 meter చొప్పున 12 rupees చొప్పున ఛార్జ్ చేసి 7500 అడిగారు సార్ సుమారుగా. ఓకే సో ఈ సమస్య మేము మాట్లాడతాం ఫైబర్ నెట్ వాళ్ళతో ఏం చేయాలో దీని మీద మాట్లాడతాం. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మొట్టమొదటిసారిగా ఈ కాల్స్ ని తీసుకునే కార్యక్రమం కూడా పెట్టాము. చాలా సమస్యలు చెప్పారు, అలాగే కొంతమంది ఈ మీరు చాటింగ్ ద్వారా కూడా కొన్ని సమస్యలు మా దృష్టి మీద తీసుకొచ్చారు. వాటి మీద కూడా మరి ఆలోచన చేసి తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.